ఇక వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి అన్నదాతలకు వ్యాపారానికి పనిముట్లు కూడా అందించలేకపోయిందని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏదైతే 2 సంవత్సరాల ఈ వైసీపీ పరిపాలనలో ఎక్కడ కూడా శాంతి భద్రతలు అని చెప్పేసి లేకుండా ఒక నియంత పరిపాలన రాష్ట్రం చూపిస్తున్నారు. దాంట్లో పలాకాష్ట మొన్న గౌరవ ప్రతిపక్ష నాయకులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకుంటూ ముఖ్యంగా ఏదైతే ప్రజల పక్షాన ఉంటారో అలాంటి నాయకులు కూడా కాపాడుకున్న బాధ్యత ఆ ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ ఒక వైసీపీ ఎమ్మెల్యే ఆయన ఒక చిల్లర్తనంతో ఒక అంటే దాన్ని ఎలా వివరించాలో అర్థం కాదంత అంత వెదవ రీతిలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటి మీదకి గుండాలను తీసుకుని వెళ్ళి అలా దాడి చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఒక అంటే ఒక మీడియా ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా నేను వెళ్తానని చెప్పిన తర్వాత కూడా పోలీసులు అనేది వాళ్ళు వాళ్ళకి అనుమతి ఇవ్వడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అనేది అన్బయాస్డ్గా తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకుంటూ ఈ సమాజంలో నివసిస్తున్న ప్రతి ఒక్క మానవుని కూడా కాపాడుకునే దిశగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అంటే మరి 2 సంవత్సరాలు చూస్తా ఉన్నాం మహిళలపై అఘాయిత్యాలు కానీ ఎవరైనా మాట్లాడితే వాళ్ళపై దాడులు కానీ దొంగకేసులు పెట్టడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పోలీసు పైన కూడా నమ్మకం లేదు. కాబట్టి ఏదైతే జెడ్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి మీద ఇలాంటి ఇంటి మీద పైన ఇలాంటి దాడి చేయడం నిజంగా ఏ మంచిది. దీనిపైన మేమందరం కూడా అంటే ఎమ్మెల్యేలు ఉన్నటువంటి తెలుగుదేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా ఢిల్లీ వెళ్ళే ఆలోచనలో ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి అమిత్ షా గారికి అలాగే ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ కూడా ట్రై చేస్తా ఉన్నాం. వస్తే తప్పకుండా వారికి కూడా వివరిస్తాము. కదా మేము ఇక్కడి నుంచి మన గ్రామ కమిటీల ద్వారా పట్టణ కమిటీల ద్వారా